ఆశీర్వదించడానికి వచ్చిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు డాక్టర్ కేకే రెడ్డి గారు ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, బొల్లారంలో 10 పడకల ఆసుపత్రి నిర్వహించారు. అక్కడ కూడా మనం చాలా నాణ్యమైన అతి తక్కువ ధరతో పేద ప్రజలకు వైద్యం అందించడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజలకి పేద మరియు దిగువ మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సాధనే లక్ష్యంగా అత్యుత్తమ వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు, అది కూడా అతి తక్కువ ధరకే మీకు అందించాలన్న ఉద్దేశంతో పుల్లగూర్ల ఫ్యామిలీ నుంచి మేమంతా ముందుకొచ్చి 100 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. మీరంతా ఈ సేవలు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు సంవత్సరాలుగా పిల్లల వైద్యుడిగా, నా వైఫ్ గైనకాలజిస్ట్గా ఇక్కడ సేవలు అందిస్తున్నాము. సో మేము ఇక్కడ ఉన్న ప్రజలందరికీ సుపరిచితులమే. సో ఇప్పుడు నిర్మించబడ్డ ఈ హాస్పిటల్లో అత్యాధునిక ఫెసిలిటీస్ ప్లస్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్తో చికిత్స చేయబడుతుంది. ప్లస్ వాళ్ళకు తక్కువ ధరలో, ఇక్కడ పేద ప్రజలు ఉంటారు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మనం మంచి ఫెసిలిటీస్ ఒకే దగ్గర ఒకే చోట అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క హాస్పిటల్ నిర్మించబడింది. తప్పకుండా అండి, పేద మధ్య తరగతి అని లేకుండా అందరికీ మంచి చికిత్స అందించాలి అనే లక్ష్యంతోనే ఇది స్థాపించడం జరిగింది. బేసిక్ ప్యాకేజెస్, చిన్న చిన్న ప్యాకేజెస్తోని, వాళ్ళ కంఫర్ట్ ప్యాకేజెస్తోని బెస్ట్ రూమ్స్ కానీ, బెస్ట్ వార్డ్స్ కానీ, అన్నీ మంచి సేవలు అందించాలనుకుంటున్నాము. దానికి 100% నా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. నేను నా సైడ్ నుంచి కంప్లీట్ బేస్గా నేను సపోర్ట్ చేస్తానండి. 100% మా సైడ్ నుంచి బాగుంటుంది. అసలు రాని వాళ్ళకు కూడా మేము వెళ్ళి వాళ్ళకి క్యాంప్స్ రూపంలో మేము సేవలు అందిస్తాం. మీరు అన్నట్టు డిస్కౌంట్స్ అనేది 100% ప్రొవైడ్ చేస్తామండి. మేము బయట కార్పొరేట్ హాస్పిటల్స్తో మాకు ఎటువంటి పోలికలు లేవు. అది కంప్లీట్ సేవలు అందించడానికి మేము ముందుకు వచ్చాము. ఇది 10 బెడ్తో స్టార్ట్ చేసాం. అంటే మా పీబీఆర్ హాస్పిటల్లో మాది ఒకటే లక్షణం. బొల్లారంలో ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల ఇక్కడ అంత మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అతి తక్కువ ధరలో మెరుగైన వైద్యం అందాలని చెప్పి మా ఒక లక్ష్యం. కాబట్టి ఇప్పుడు మేము ఒక 13 సంవత్సరాలు కాబోతుంది సుమారు మా జర్నీ అంత 10 బెడ్డెడ్ హాస్పిటల్తో. ఇప్పుడు అక్కడ ప్లేస్ కూడా అంత కంజెస్టెడ్ అయిపోయింది. అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. ఇంకా మరికొంతమందికి, ఇంకా ప్రజలకు అందేయాలని చెప్పి ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రి మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ఒక మాకు గర్వకారణం. మాకే కాదు, ఇక్కడ ఉన్న బొల్లారం ప్రజల దగ్గర ఏదో ఒక ఐకానికు ఇక్కడ ఇదొక చాలా గొప్ప విషయం. అందరు వైద్యులు అందుబాటులో ఉంటారు. డెర్మటాలజిస్ట్ అయినా, గైనకాలజిస్ట్ అయినా, పీడియాట్రిక్స్ అయినా, న్యూరాలజిస్ట్ అయినా, ఆర్థోపెడిషన్ అయినా, అన్నిటికి సంబంధించిన డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మేము ఏవైతే వాడేమో ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడైతే అప్డేట్ ఉన్నాయో మరి అవి ఇక్కడ మేము వాడడం జరిగింది. బెడ్సే కానీ, వెంటిలేటర్సే కానీ, ఎక్స్రే మిషనే కానీ, ఓటీకి సంబంధించినవి కానీ, ఇంకా రకరకాల ఇదికి సంబంధించిన మొత్తం అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో మేము వాడడం జరిగింది. మాది ఒకటే లక్ష్యం, మా పీబీఆర్ లక్ష్యం. మా పీబీఆర్ లక్ష్యం ఏంటంటే ఇక్కడ బొల్లారంలో, బొల్లారమే కాదు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి మేము చూసేది కూడా, మా డాక్టర్స్ చూసేది కూడా ఒక ఓపీ ఫీజు. మన పక్కన కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ 500 నుంచి 1200 దాకా ఛార్జ్ చేస్తారు. కానీ మేము ఒక 13 ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక 50 రూపాయలు స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఒక 300 రూపాయలు మా ఓపీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఓపీలు 300 రూపాయలతోనే చూడబోతున్నాం. ఒక గైనిక్ సర్జరీ చేయాలంటే బయట హాస్పిటల్లోకి వెళ్తే మనకు ఒక 70,000 నుంచి 150 రూపాయలు, 150 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ మేము ఒక 35,000కే ఇక్కడ మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది.